హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టేస్టీ టేస్టీ టమాటా పప్పు ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు అందరు ట్రై చేద్దరు. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 1½ కప్పు దీంతో పప్పు వేసుకున్నానండి. వేసుకుని గిన్నెలో శుభ్రంగా వాష్ చేసేసుకోండి. 3-4 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ వేసుకుని 3 మిర్చీస్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోండి. ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి పప్పు ఒకసారి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 6 టమాటాస్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుని చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి పప్పు అనేది ఉడుకుతుంది కదా, పప్పు కొంచెం ఉడికిపోయాక కొంచెం పలుకుండగా ఈ టమాటా ముక్కలు యాడ్ చేయండి. యాడ్ చేసినాక ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోండి. కొంచెం పలుకుండగా ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత. టమాటాలు ఆల్రెడీ పులుపుగా ఉంటాయి కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాష్ చేసుకుని వేసుకోండి కడిగి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఉడికేటప్పుడే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఈ పప్పుతో పాటు ఈ టమాటాలు కూడా ఉడికిపోతాయి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. ఇదిగోండి ఇలా మూత పెట్టుకోవాలి. ఓపెన్ చేసి ఒకసారి కలిపి చూద్దాము. ఇంకా కొంచెం పలుకుందండి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. పప్పు బద్ద అనేది ఉండకూడదండి, పలుకు అనేది లేకుండా. ఇదిగోండి చక్కగా ఉడికిపోయినప్పుడు తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలా పప్పు గుత్తితో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేనైతే కళ్ళుపు వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని మెత్తగా మెదుపుకోండి. ఈ పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. పచ్చిమిర్చి టమాటా పప్పు అంతా మెదిగేలాగా మెదుపుకోండి. మెదుకున్నాక వాటర్ కన్సిస్టెన్సీ పప్పుకు తగినట్టుగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రబ్బులు 6 దంచి వేసుకోండి. వెల్లుల్లిపాయ రబ్బులు కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక పప్పు కూడా మెదుపు పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుని తాలింపులో యాడ్ చేసేసుకుంటే చక్కగా పప్పు టమాటా అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలాగ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ పప్పును, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ పప్పును మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, అందరూ తినచ్చు. చక్కగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.